ఇళ్ళ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడతా ఉంది. మరి అయినప్పటికీ శ్రద్ధ తీసుకొని మాస్క్ మాత్రం తప్పకుండా అందరం వేసుకోవాలి. మన ఆరోగ్యం మనం కాపాడుకునే విధంగా జిల్లా ప్రజలందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అన్న సంజయ్ అన్న గారు, అదేవిధంగా అన్న చొప్పదాడి శాసనసభ్యులు గౌరవనీయులు రవిశంకర్ అన్న గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా కావాలని ఎన్నో సంవత్సరాల కలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే నిజం చేసినటువంటి నాయకులు గౌరవనీయులు జగన్ కేసీఆర్ గారు. ఎప్పుడైతే జగిత్యాల జిల్లా అయిందో ఈ జిల్లాలో అన్ని వసతులు ఉండాలి. ఈ జిల్లా కేంద్రం మిగతా జిల్లా కేంద్రాలకు తీటుగా అభివృద్ధి సాగాలని చెప్పి అభివృద్ధి జరగాలని చెప్పి కేసీఆర్ గారు కోరుకోవడం జరిగింది. దాంతో సంజయ్ అన్న గారు, నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. జగిత్యాలలో అనేక మంది నిరుపేద ప్రజలు ఉన్నారు, వారికి ఆవాసం కల్పించాలని చెప్పి కోరిన వెంటనే మరి హైదరాబాద్ తర్వాత అతి పెద్దగా ఒకే ఒక్క చోట క్లస్టర్లో నిర్మాణం జరుగుతున్నటువంటి స్థాయిలో 4,500 ఇళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంజూరు చేయడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా పని సాగుతూ ఉంది. ఇప్పుడు చాలా ఊపందుకున్నది. వచ్చే 2022 జూన్ వరకు మరి ఇది మొత్తం కూడా కంప్లీట్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. గౌరవ శాసనసభ్యులు ఇద్దరు కూడా నిరంతరం ఇక్కడ జరిగేటటువంటి పనులను పర్యవేక్షణ చేస్తూ మరి ఇక్కడ ఉండేటటువంటి పనులు జరిగేటటువంటి సందర్భంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా మరి త్వరితగతిన పూర్తి చేసేటటువంటి ప్రయత్నం కూడా శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే మాట తెలియజేసుకోవాలి, రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా తెలంగాణ తెచ్చుకున్నవే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రతి పేదవాళ్ళు పడుకుని ఉండాలి, వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరాలనేటటువంటి ఎజెండాతో తెచ్చుకుంటుంది. ఈ ఏడేళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచి, ఈ ఏడేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రతి విషయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు ఉంది. మరొకసారి ఈ 7 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి ప్రధానమైనటువంటి కళ అయినటువంటి పేదవాడి ఇల్లుని మరి వాళ్ళ చూడడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తూ ఉంటే నిజంగా సంజయ్తో నేను అదే అంటున్నాను, సారి చూడాలి దీన్ని, చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వారు ఇట్లా కలగన ఒకటే చోట మంచి నిర్మాణాలు ఉండాలి, కాలనీ ఉండాలి, అద్భుతమైనటువంటి వసతులు ఉండాలి, గౌరవప్రదంగా పేదవాడు బతికేటటువంటి రోజు తెలంగాణలో రావాలని కేసీఆర్ గారు కోరుతున్నాను. నిజమవుతోంది, మన కళ్ళ ముందే ఆవిష్కృతమవుతోంది. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చక్కగా ఈ వాతావరణం అంతా కూడా ప్రజలకు అర్థమయ్యేలా చూపించవలసిందని కోరుతాను. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇల్లు ఇచ్చినాయి, భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇల్లు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆ ఇల్లు ఎట్లున్నాయో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి ఇల్లు అంటే ఎట్లా ఉన్నాయనేటటువంటి డిఫరెన్స్ ప్రజలకు అర్థమయ్యే విధంగా తయారీ చేయాలని చెప్పి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాను. ఇదే కాకుండా జగిత్యాల జిల్లా అభివృద్ధికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇక్కడ ఇదివరకు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాను, నిజామాబాద్ కామారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ఏ కార్యక్రమమైనా అన్న ఫోన్ చేసి అడిగినా మెసేజ్ పెట్టినా కూడా ఫాలో అప్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ పనున్నా చేసి పెడుతూ ఉంటాం. అందులో భాగంగానే మీరు చూసినారు వాటర్ కూడా ఎట్లా వస్తున్నటువంటి దగ్గర సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఏ విషయంలో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. జగిత్యాల జిల్లా అయింది, మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న 2018 ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ప్రామిస్ చేయడం జరిగింది. చేసింది చేసినట్టుగా మరి వాళ్ళ మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయడం. సరే ఇక మరి సంజయ్ అన్న డాక్టర్ కాబట్టి ఒట్టి మెడికల్ కాలేజ్ కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని ఈ మెడికల్ కాలేజ్ అనౌన్స్ అయిన తెల్లారి నుంచి కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారితోని ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నేను తెలియజేస్తాను. ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో రేపు మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారితో ఉంటే తప్పకుండా సువర్ణ తెలంగాణ ఏదైతే మనం కలగన్నామో అది సాధించేటటువంటి తరుణం కూడా త్వరలోనే ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.